1826 ప్రపంచ వ్యవసాయ రంగంలో మార్పులకు కారకుడైన ప్రఖ్యాత అగ్రి ఇంజనీర్ జాన్ ఫోలర్ పుట్టింది ఈరోజే. నాగలితో దున్నడమే తెలిసిన రైతులకు స్టీమ్ ఇంజన్తో దున్నడం నేర్పాడు ఫోలర్. ఇంగ్లాండ్లోని విల్ట్షైర్లో పుట్టిన ఆయన రైల్వే ఇంజనీర్ల తయారీ కంపెనీలో పనిచేస్తూ పరిశోధనలు చేశాడు. అదే సమయంలో ఐర్లాండ్ వెళ్లిన ఫోలర్ అక్కడ కరువు వల్ల రైతుల కష్టం చూసి కదిలిపోయాడు. తనకు తెలిసిన టెక్నాలజీతో ఐర్లాండ్లో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేశాడు. ఇది సక్సెస్ కావడంతో మరిన్ని పరిశోధనలు చేసి పొలం దున్నేందుకు స్టీమ్ ఇంజన్ యంత్రాన్ని తయారు చేశాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది రైతులకు వరంగా మారింది. ఫోలర్ 38 ఏళ్లకే 1864లో కన్నుమూశాడు. 1877 తెలంగాణకు నీటిపారుదల పితామహుడిగా, తెలంగాణ కాటన్గా పేరున్న ప్రఖ్యాత ఇంజనీర్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ పుట్టింది ఈరోజే. ఆయన అసలు పేరు మీర్ అహ్మద్ అలీ. హైదరాబాద్లోనే ఇంగ్లీష్, లాటిన్ నేర్చుకున్న నవాజ్ నిజాం కాలేజీలో చదివారు. తర్వాత నిజాం స్కాలర్షిప్ పై ఇంగ్లాండ్లోని రాయల్ ఇండియన్ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చేసి టాపర్గా నిలిచారు. తిరిగొచ్చాక నిజాం ప్రభుత్వంలో పనిచేస్తూ క్రమంగా ఎదిగి చీఫ్ ఇంజనీర్ అయ్యారు. అప్పటి వరకు విదేశీయులే పనిచేసిన ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయుడయ్యారు నవాజ్. చరిత్రలో నిలిచిపోయేలా ఓయూఆర్స్ కాలేజీ, ఉస్మానియా హాస్పిటల్, జూబ్లీ హాల్, ఢిల్లీ హైదరాబాద్ హౌస్ భవనాల్ని డిజైన్ చేశారు. మూసీ వరదలకు పరిష్కారంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లను నిర్మించడంలో ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో కలిసి పనిచేశారు నవాజ్. నిజాం సాగర్ ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టులను, డ్యామ్లను ఆయనే డిజైన్ చేశారు. సంస్థానంలో జిల్లాలకు టెలిఫోన్ సౌకర్యాన్ని విస్తరించింది ఆయనే. అప్పట్లో మద్రాస్, హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య తుంగభద్ర జలాల సమస్యల్ని నవాజ్ పరిష్కరించారు. రిటైర్మెంట్ తరువాత కూడా సేవలందిస్తూ వచ్చిన నవాజ్ జాతీయ స్థాయిలోనూ సాగునీటి రంగం ఎలా ఉండాలన్న విజన్ డాక్యుమెంట్ను అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీకి అందించారు. తెలంగాణ గర్వపడే ఇంజనీర్గా సేవలందించిన నవాజ్ 1945 డిసెంబర్ 6న కన్నుమూశారు. ఆయన పుట్టినరోజును తెలంగాణ ఇంజనీర్స్ డేగా నిర్వహిస్తున్నారు. 1979 అంతరిక్షంలో అమెరికా నిర్మించిన మొదటి స్పేస్ స్టేషన్ స్కైలాబ్ భూమిపై కూలిపోయింది ఈరోజే. 1973లో నిర్మించిన ఈ స్టేషన్ 24 వారాలు మాత్రమే పనిచేసింది. కొన్నేళ్లపాటు స్పేస్లోనే ఉండిపోయిన స్కైలాబ్ 1979లో కక్ష నుంచి బయటపడి భూమి వాతావరణంలోకి వచ్చింది. ఇది పడితే భూమి బద్దలవుతుందని, ప్రపంచం అంతమవుతుందన్న ప్రచారంతో జనం ఆందోళనకు గురయ్యారు. చాలామంది ఉన్న డబ్బుతో చివరి రోజులు హాయిగా గడిపేద్దామని జలసాలు చేశారు. చివరికి ఆస్ట్రేలియాలో జనం లేని ప్రాంతంలో స్కైలాబ్ శకలాలు పడ్డాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 2006 దేశానికి కమర్షియల్ రాజధానిగా భావించే ముంబై వరుస రైలు పేలులతో గాయపడింది ఈరోజే. సిటీలోని 7 సబర్బన్ రైళ్లలో 11 నిమిషాల తేడాతో ఉగ్రవాదులు పెట్టిన బాంబులు మారణ కాండను సృష్టించాయి. ఈ దాడుల్లో 209 మంది చనిపోయారు, 714 మంది గాయపడ్డారు. లష్కరే తోయిబా, సిమీ సంస్థలే ఈ దాడులు చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో 2015లో ప్రత్యేక కోర్టు 5 ఉగ్రవాదులకు మరణశిక్ష, మరో 7 జీవిత ఖైదు విధించింది. ఈ రోజును ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుతున్నారు. 1987లో ఇదే రోజున ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరినందుకు గుర్తుగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంస్థ దీన్ని ప్రకటించింది. జనాభా పెరుగుదల వల్ల సమస్యలపై అవగాహన పెంచడమే ఈ రోజు లక్ష్యం. జనాభా దినోత్సవంలోనూ ఏటా ఒక థీమ్తో ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.